రైట్. ముందుగా రాహుల్ గాంధీకి ఎంఐఎం నేత అసదుద్దీన్ ఓవైసీ ఒక సవాల్ విసురుతున్నారు. మీకు దమ్ముంటే వాయినాడులో కాదు హైదరాబాద్ వచ్చి పోటీ చేయండి, మీరో మేమో తేల్చుకుందాం అంటూ అసదుద్దీన్ ఓవైసీ ఒక సవాల్ విసిరారు. అలాగే మరోవైపు ఎంఐఎం కార్యకర్తలకు సైతం ఆయన ఒక సూచన దిశానిర్దేశం చేస్తున్నారు. ఎంఐఎం అభ్యర్థి నించున్న చోట ఎంఐఎంకే మీరు ఓట్లేయండి, ఎంఐఎం లేని చోట బీఆర్ఎస్కు ఓట్లేయండి అంటూ ఆయన చెప్తున్నారు. ఈ రెండు చాలా కీలకమైనటువంటి అంశాలే ఖచ్చితంగా. మా ప్రతినిధి సందీప్ ఉన్నారు లైవ్లో సిద్ధంగా. రైట్, ఒక్కసారి అసదుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యలు ఒకసారి చూద్దాం. बहुत आएंगे, अरे मैं तो तुम्हारे लीडर से कहूंगा कि अब की बार वायनाड नहीं हैदराबाद से मुकाबला करो मेरा। मैं चैलेंज कर रहा हूं, वायनाड क्यों यहां, हैदराबाद को आओ, दो हाथ हम आजमा लेंगे, पंजा आजमा लेंगे, आ जाओ। कहां वायनाड जाते प्यारे, लाओ बड़ी बड़ी बातें करते हो, बड़ी बड़ी बातें करते, अरे बात क्यों करते, आओ जमीन पर आओ, मुकाबला करेंगे, आओ शेरवानी दाढ़ी टोपी वाले से मुकाबला करके देखो, मजा आएगा, बहुत आएंगे। వాయనాడ్ నుంచి పోటీ చేయడం కాదు, ధైర్యం ఉంటే దమ్ముంటే ఇక్కడికి హైదరాబాద్ వచ్చి పోటీ చేయి చూద్దాం అంటూ అసదుద్దీన్ ఓవైసీ ఒక సవాల్ విసురుతున్నారు రాహుల్ గాంధీ గారికి. అలాగే ఇక ఇంతకుముందు చెప్పినట్లుగా ఎన్నికల సమయంలో ఎంఐఎం అభ్యర్థి ఉన్న చోట ఎంఐఎంకే ఓటేయండి, ఎంఐఎం లేని చోట బీఆర్ఎస్కు ఓటేయండి అంటున్నారు. ఖచ్చితంగా ఇక్కడ వారి రిలేషన్ క్లియర్గా అర్థమవుతుంది దీన్ని బట్టి. సందీప్ రెడ్డి ఉన్నారు లైవ్లో సిద్ధంగా. సందీప్, రాహుల్ గాంధీకి సవాల్ విసురుతున్నారు, వాయనాడులో కాదు దమ్ముంటే ఇక్కడికి రా చూసుకుందామని చెప్పేసి ఓవైసీ గారు ఏ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు? అలాగే ఏంటి ఎంఐఎం ఉన్న చోట ఎంఐఎంకి వేయండి లేదంటే బీఆర్ఎస్కి వేయండి అంటూ డైరెక్ట్గా చెప్తున్నారు, సో కలిసి వెళ్ళబోతున్నారా లేదంటే అంటే ఈ విషయంలో క్లారిటీ ఇచ్చినట్లుగా మనం చూడాలంటారా? ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఏదైతే అసదుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యలు ఖచ్చితంగా ఫ్రెండ్షిప్ పోటీ, బీఆర్ఎస్ ఎంఐఎం ఖచ్చితంగా మరోసారి కూడా తమ కలిసే ఉన్నామని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే గ్రేటర్ ఎన్నికల్లో ఫ్రెండ్లీ పోటీ చేసినటువంటి ఈ రెండు పార్టీలు ఎవరికి కూడా సరైన మెజారిటీ రాకపోవడంతో కూడా పల్లీల సమావేశంలో ఒక్కసారిగా కూడా ఎంఐఎం ఇటు బీఆర్ఎస్ కు మద్దతు ఇవ్వడంతో కూడా బల్లియా సీట్ పై బీఆర్ఎస్ సంబంధించిన మేయర్ అక్కడ కూర్చోవడం జరిగింది. ఆ నేపథ్యంలో కూడా అప్పటి వరకు కూడా విమర్శలు చేస్తూ వస్తున్నటువంటి బీజేపీ కూడా అయితే ఎంఐఎం బీఆర్ఎస్ తప్పకుండా ఫ్రెండ్లీ పార్టీలు, రెండు దోస్తీ పార్టీలు అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఆ నేపథ్యంలో కూడా కాదు, తమ ఎట్టి పరిస్థితులు కూడా కలిసి పోటీ చేయం, తమ ఇప్పటికైనా వ్యతిరేకులం, ప్రత్యర్థులం అని చెప్పేసినటువంటి టిఆర్ఎస్ పార్టీ ఒక్కసారిగా కూడా ఈ రోజు అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలతో రెండు కూడా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా బీజేపీకి ఇటు కాంగ్రెస్ కు కూడా ప్రత్యర్థులం అని చెప్పేసి ఎక్కడైతే ఎంఐఎం పోటీ చేసిన చోట ఏమంటే కేవలం కొన్ని సీట్లలో ఏదైతే గ్రేటర్ హైదరాబాద్ పరిధి హైదరాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ సంబంధించిన ఆ స్థానాల్లో మాత్రమే ఎంఐఎం పోటీ చేసే అవకాశం ఉంది. ఈసారి కొత్తగా చేసే రాజేంద్రనగర్ కావచ్చు, మరో నిజామాబాద్ ఆదిలాబాద్ ఒకటి రెండు సెగ్మెంట్లో కూడా పోటీ చేసే అవకాశం ఉంది బీఆర్ఎస్ కూడా. కానీ బీఆర్ఎస్ మాత్రం ఇప్పటికే ఆ సెగ్మెంట్ లో ఆ సీట్లలో కూడా అభ్యర్థులు ప్రకటించింది. అయితే ఇప్పుడు ఎంఐఎం మాత్రం అక్కడ పోటీ చేసే అవకాశం, అయితే ఎంఐఎం తప్పకుండా ఈసారి బీఆర్ఎస్ కు మద్దతు ఇస్తుంది. ఆ నేపథ్యంలో కూడా ఓటు బ్యాంక్ చీలకుండా ఉండేందుకు ఈ ఇది పూర్తిగా టిఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇటు చూసుకున్నట్లయితే రాహుల్ గాంధీ పై చేసిన వ్యాఖ్యలకు కూడా కాంగ్రెస్ పార్టీ కొద్దిగా తీవ్రంగానే జరిగింది. ఎంఐఎం అధినేత ఉన్నటువంటి అసౌద్దీన్ కేవలం హైదరాబాద్ లో కాకుండా ఎక్కడ కూడా పోటీ చేయాలి, అతను ఏఎంఐఎం జాతీయ అధ్యక్షుడు అన్నటువంటి అసౌద్దీన్ కేవలం హైదరాబాద్ లో ఎందుకు పోటీ చేస్తున్నాడు? అలాగే అతను చేసినటువంటి సవాళ్ళు రాహుల్ గాంధీ వాయనాడులో పోటీ కాకుండా హైదరాబాద్ పోటీ చేయాలంటున్నారు. గతంలో ఉత్తర దిల్లీ అమేధి నుంచి కూడా దాదాపు 3 సార్లు కూడా పోటీ చేసినటువంటి రాహుల్ గాంధీ ఈసారి మాత్రమే 2019లో మాత్రమే వాయనాడుకు షిఫ్ట్ అవ్వడం జరిగింది. అమేధిలో అసలు స్మృతి ఇరానీ చేత ఓడిపోవడం జరిగింది. అయితే అసౌద్దీన్ చేసిన వ్యాఖ్యలు మాత్రం
పూర్తిగా ఏదైతే ఇండియా కూటమిలో చేరబోము అని స్పష్టంగా కూడా ఈ సంకేతాలు ఇచ్చారు. ఇటీవల కూడా అసదీన్ ఓవైసీ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఆధ్వర్యంలో కాన్ఫిడెంట్ వస్తుంది అని కూడా కొన్ని ఏదైతే ఇండియా కూటమిలో కొన్ని కలవని ప్రాంతీయ పార్టీలకు అతను ఒక అవకాశం ఇచ్చే విధంగా కూడా అతను చెప్పడం జరుగుతుందని చెప్పవచ్చు. రైట్, అంటే ఇప్పుడు ఈ విషయంలోకి పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చినట్లయినా ఇద్దరు కలిసి వెళ్ళబోతున్నారు. చాలా సందర్భాల్లో మనం చూసాం ఈ బీఆర్ఎస్ కానీ ఎంఐఎం కానీ అవసరాన్ని బట్టి వారి వారి మిత్రత్వాన్ని బహిరంగంగా ప్రకటిస్తూనే ఉన్నారు, సపోర్ట్ ఇచ్చుకుంటూనే వస్తూనే ఉన్నారు. బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ అనేక సందర్భాల్లో వారిని విమర్శిస్తూనే ఉన్నారు, ఎంఐఎం అంటే బీఆర్ఎస్కు బీటీమే అంటూ. కానీ చాలా సందర్భాల్లో వారికి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా బహిరంగంగా ఇక వారి ఫ్రెండ్షిప్ని ప్రకటించడం ఒకటైతే, రెండోది రేపు ఎన్నికలకి కలిసి వెళ్ళబోతున్నారా లేదంటే ఈసారి కూడా ఇలాగే మామూలుగా ఇండివిజువల్గా వెళ్ళి తర్వాత సపోర్ట్ని అవసరాన్ని బట్టి చూసుకుంటారా అనే విషయంలో ఏదైనా క్లారిటీ ఉందా? అంటే నన్ను ముఖ్యంగా చూసుకున్నట్టయితే 2014 వరకు కూడా ఎంఐఎం పార్టీ కదా, పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా ఇటు టీడీపీతో పొత్తు కూడా సాగించింది, ఇటు కాంగ్రెస్ తో పొత్తు కూడా సాగించింది, ఇప్పుడు తాజాగా బీఆర్ఎస్ తో కూడా పొత్తు కూడా సాగిస్తుంది చెప్పచ్చు. ఫ్రెండ్లీ పోటీ అని చెప్తూనే ఈసారి మాత్రం ఎంఐఎం అభ్యర్థులు ఉన్న చోట ఎంఐఎం పోటీ చేయండి, ఓటేయండి, లేని చోట బీఆర్ఎస్ అభ్యర్థులకు ఓటేయండి. అంటే పరోక్షకంగా కొద్ది ఇన్ని రోజులు మద్దతు బీఆర్ఎస్ కు మద్దతు ఇచ్చినటువంటి ఎంఐఎం ఈసారి మాత్రం ఖచ్చితంగా కేసీఆర్ కు ఓటేయండి అనే విధంగానే చెప్తున్నాను. ఎందుకంటే గత కొద్ది రోజులుగా కూడా అసెంబ్లీ సమావేశాల్లో కూడా అసదుద్దీన్ సోదరుడు అక్బరుద్దీన్ కేసీఆర్ ని పొగుడుతూ వచ్చాడు, ఈ ఈ ప్రభుత్వంలో ఇటువంటి సంక్షేమ పథకాలు గతంలో ఎక్కడ జరగలేదు, అభివృద్ధి ఉత్సవం తెలంగాణ ఏర్పడ్డాకే జరిగింది, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే అని చెప్పింది. తాజాగా అసదుద్దీన్ చేసిన వ్యాఖ్యలతో కూడా బీజేపీ టు కాంగ్రెస్ లో ప్రత్యయం బీఆర్ఎస్ పార్టీ ఒక్కసారి మరోసారి కూడా బీఆర్ఎస్ అవకాశం ఇచ్చే విధంగా కూడా వేయాలి, ముస్లిం సోదరులు అందరు కూడా బీఆర్ఎస్ వెంటే ఉండాలి, మనకు బీఆర్ఎస్ శ్రీరామ రక్ష అనే విధంగా కూడా చెప్పడం, రాబోయే రోజులు తప్పకుండా కూడా బీఆర్ఎస్ పార్టీతో ఈ ప్రయాణం కొనసాగుతుంది అనే విధంగా కూడా అసదుద్దీన్ వ్యాఖ్యలు మనం చెప్పవచ్చు. మరి రాహుల్ గాంధీ గారికి విసిరిన సవాల్ గురించి ఎలా చూడాలి? అక్కడెక్కడో కాదు, వాయనాడులో కాదు, దమ్ముంటే ఇక్కడికి రా అంటున్నారు కదా, కాంగ్రెస్ నాయకులు ఎవరైనా దీని గురించి రెస్పాండ్ అయ్యారా? అయితే కాంగ్రెస్ నాయకులు కూడా చెప్పడం జరుగుతుంది, అక్బరుద్దీన్ అసదుద్దీన్ ఇప్పటి వరకు హైదరాబాద్ నుంచి ఎక్కడ పోటీ చేయలేదు, అలాంటిది రాహుల్ గాంధీ ఏఐసిసి జాతీయ అధ్యక్షుడు హోదాలో, ఏఐసిసి అగ్రనేత హోదాలో కూడా జాతీయ ఏదైతే జాతీయ స్థాయిలో కూడా అతను స్టార్ క్యాంపెయినర్ గా ఉన్నారు, ప్రచారం చేస్తున్నారు. ఇంతో మరి 2004 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపులకు కీలకమైనటువంటి వ్యక్తి, గాంధీ ఫ్యామిలీ అంటే ఒక స్టార్, అలాంటి గాంధీ ఫ్యామిలీ మీద విమర్శలు చేయడం అసదుద్దీన్కి ఇది ఇబ్బందికరం. అలాంటిది ఏదైతే అసదుద్దీన్ ఇప్పటివరకు కూడా ఎక్కడ పోటీ చేయలేదు, కేవలం వాపును చూసి బల్ప్ అనుకుంటున్నాడు అసదుద్దీన్. ఎంఐఎం ఏదైతే బీఆర్ఎస్ తీరు పూర్తిగా ఎంఐఎం చేతిలో ఉన్న గతంలో కూడా చెప్పుకుంటూ వస్తున్నారు ఇటు కాంగ్రెస్ నేతలు. కేవలం ఏదైతే బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం కూడా కాంగ్రెస్ పార్టీ వస్తున్న నేపథ్యంలో కూడా కేవలం మైనారిటీ ఓటు బ్యాంక్ కూడా చెడిపోకుండా ఏదైతే పక్కదారి మలకుండా కాంగ్రెస్ వైపు మలకుండా ఇదంతా ఈ వ్యాఖ్యలు చేశారని మనం చెప్పవచ్చు. రైట్ రైట్, థ్యాంక్ యూ సందీప్. మొత్తం మీద వాయనాడులో కాదు దమ్ముంటే హైదరాబాద్కు రా చూసుకుందాం అంటూ ఎంఐఎం అధినేత సవాల్ విసిరిన నేపథ్యంలో కాంగ్రెస్ నాయకులు సైతం కొంచెం గట్టిగానే రెస్పాండ్ అవుతున్నారు. అయితే మనకు తెలిసిన విషయమే, ఎక్కడో వాయనాడుని వదిలిపెట్టి హైదరాబాద్ ఎందుకు వస్తారు రేవంత్ రెడ్డి, సారీ రాహుల్ గాంధీ, అలాగే ఇక్కడి నుంచి ఎంఐఎం అధినేత కూడా అక్కడికి వెళ్ళి పోటీ చేయరు కదా, ఎవరికి బలం ఉన్న స్థానాల్లో వాళ్ళు పోటీ చేసుకుంటుంటారు, అదొక అంశం. అయితే ఇక బీఆర్ఎస్తో తమ దోస్తీని క్లియర్గా బయట పెట్టినట్లయింది, ఎంఐఎం అభ్యర్థి నించున్న చోట ఎంఐఎంకే ఓటేయండి, ఎంఐఎం అభ్యర్థి గనక లేని చోట కాంగ్రెస్ కానీ బీజేపీ అభ్యర్థి కానీ మిగతా పార్టీల అభ్యర్థులు నించున్న చోట ఖచ్చితంగా బీఆర్ఎస్కే ఓటు వేయండి అంటూ కామెంట్ చేసిన నేపథ్యంలో వారి ఫ్రెండ్షిప్ బహిర్గతం అయినట్లుగానే కనిపిస్తోంది. రేపు ఎన్నికలకి కలిసి వెళ్ళబోతున్నారా